ఒక్కొక్కసారి మనకి గోంగూర ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు మనం పప్పు కానీ పచ్చడి కానీ పులుసు కానీ ఇంకా వేరే ఏమన్నా చేసుకుంటూ ఉంటాం కదా. చేసుకోగా మనకి గోంగూర మిగిలిపోయి పాడైపోతూ ఉంటుంది. ఇలా ఉపయోగించి వాడి చూడండి, మీరు ఇంకెప్పుడు పడేయరు. నాకు అవుట్పుట్ చాలా బాగా వచ్చింది, ఇలా ట్రై చేసి చూడండి. సరే, ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ గోంగూర మనకి 30 రూపీస్ అంటే 2-3 కట్టల వరకు ఉంటుందండి. ఈ గోంగూర అంతా ఒక గిన్నెలోకి వేసి వాటర్ లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండండి. బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 కప్ వెనిగర్. వెనిగర్ ఎందుకు అంటే మనం అప్పుడప్పుడు జిడ్డు ఏమన్నా ఉంటే ఈ జిడ్డుని పోవడానికి మనకి ఈ వెనిగర్ బాగా యూజ్ అవుతుంది. లెమన్ అనేది ఆప్షనల్, ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేసేసేయండి. క్లీనింగ్కి షైనింగ్కి బాగా యూజ్ అవుతుందండి. ఇంకా సాల్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్, ఇది కూడా క్లీనింగ్కి బాగా యూజ్ అవుతుంది. ఈ మూడింటిని బాగా కలిసేలాగా కలపండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. దీనిని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. 1 స్పూన్ ఈ పేస్ట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలిపి గిన్నెని బాగా రుద్దండి. ఇక్కడ కొంచెం నల్లగా ఉంది కదండి, అందుకే నేను ఇక్కడ స్టీల్ స్క్రబ్బర్తో రుద్దుతున్నాను. ఆ తర్వాత వాటర్తో వాష్ చేసేసేయండి. అంతే అండి, ఎంతో ఈజీగా మనకి ఈ గోంగూర పేస్ట్ రెడీ అయిపోయింది.
గోంగూర పేస్ట్తో మనం ఇత్తడి రాగి అంటే ఇత్తడి బిందెలు రాగి బిందెలు ఉంటాయి కదండి రాగి చెంబులు వాటిని శుభ్రపరచుకోవడానికి ఈ పేస్ట్ మనకి ఎంతో యూజ్ అవుతుందండి ఇప్పుడు మనం దీనిని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం దీనిని ఒక గ్లాస్ బాటిల్ లో గాని ఒక ప్లాస్టిక్ బాటిల్ లో గాని వేసి స్టోర్ చేసుకోండి ఇది మనకు 1 వీక్ వరకు బయట ఉంటుంది ఫ్రిజ్ లో 2 టు 3 మంత్స్ వరకు ఉంటుంది గోంగూర పేస్ట్ ఎలా వాడాలో ఎలా స్టోర్ చేసుకోవాలో చూశారు కదా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ